నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ సార్ సార్, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఏం లేదండి, మేము ఇంటర్వ్యూకి వచ్చామా లేకపోతే ఏదైనా ఆశ్రమంలో చేరటానికి వచ్చామని డౌట్ వచ్చింది సార్. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఆ స్వామి వారిని చూస్తే ఆయనే మా కంపెనీ చైర్మన్. భార్గవి, చాలా కష్టమయ్యే ప్రశ్న అయినా చాలా సులువుగా చెప్పావమ్మా. నీవు ఫాదర్ పేరు ఏమిటమ్మా? కృష్ణారావు అండి. అబ్బో, ఇది కూడా చాలా కష్టమైన పేరు అయినా చాలా ఈజీగా చెప్పావు. మా నాన్నగారి పేరు? ఆగండి, ఇంకా అడగలేదు. నాన్నగారి పేరు మీకు తెలుసు, ఎవరైనా చెప్తాను. మీ నాన్నగారికి ఒక తాతగారు ఉంటారు కదా? మా నాన్నగారికి తాతగారా ఉంటారు. తాతగారి పేరు చెప్పండి. మా నాన్నగారి తాతగారు? ఆ తాతగారికి తాతగారి పేరా? నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. ఉద్యోగం సార్. ఫస్ట్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్. బాలిక నాలుగు నాలుగు ఎంత? ఎన్ని సార్? థ్యాంక్స్ అమ్మా, ఎంత ఈజీగా చెప్పావు, అంత గట్టికొచ్చానికి. ఓకే ఓకే, చూడమ్మా, నాలుగు ఇంటూ నాలుగు ఎంత? పదహారు సార్. చాలా ఈజీ క్వశ్చన్ సార్, చాలా ఈజీ క్వశ్చన్ సార్. సార్ నాలుగు ఎక్కొట్టి, ఆ తర్వాత దిగ్గొట్టి, ఆ తర్వాత వంద మీటర్ గుర్తితే ఎంత? తెలీదా? నాకు తెలియదు సార్. సార్ రెండో క్వశ్చన్ కూడా చెప్పలేము సార్. సార్ నాకు తెలియదు సార్. సార్ సార్, నా ఉద్యోగం సార్. సార్ సార్ సార్, ప్లీజ్ వెయిట్, కొద్ది ప్లీజ్ కన్సిడర్ సార్. సార్ యు ప్లీజ్ వెయిట్, క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఆగండి సార్, ఇది అన్యాయం సార్. ఎందుకంటే అటు నుంచి మీరు అన్ని ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక పని చేద్దాం సార్, నేను అటు వెళ్తాను, ఈ అమ్మాయిని ఇటు రమ్మనండి. సరే కానీ ఓకే ఓకే. చూడు బాబు, మనం ఉండే రాష్ట్రం అయ్యా చైర్మన్ గారు, మనం ఇటు నుంచి మొదలు పెడదామండి. బాలిక మనం ఉంటే ఊరు పేరు చెప్పమ్మా. హైదరాబాద్. ఓ, ఎంత ఈజీగా చెప్పేసామమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడమ్మా, మన ఈ హైదరాబాద్లో చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ఉంది, అక్కడ క్యూ ఇస్తా. అక్కడ గాజులు కూడా బాగా అమ్ముతారు. చార్మినార్ సార్. ఈజీగా వచ్చాడు. ఈజీ క్వశ్చన్ సార్. నమస్కారం సార్. ఈజీ క్వశ్చన్. గొప్ప కట్టడం అయినటువంటి చార్మినార్ని. అవును సార్, అవును సార్. ఎంతమంది కూలీలు కట్టుంటారు? కూలీలు చార్మినార్ని కొన్ని వేల మంది కట్టుంటారండి. వేల మంది కట్టలేదు కానీ ఒక వెయ్యి మంది కూలీల పేర్లు చెప్పు. ఏంటా కూలీల పేర్లు వెయ్యి మందికి చెప్పాలా? నాకు తెలియదు సార్. తెలియదు సార్. సార్ నా ఉద్యోగం సార్. స్వామి గారు సార్, డైరెక్టర్ గారు, నా ఉద్యోగం సార్. ఉద్యోగం సార్, ప్లీజ్ వెయిట్ వెయిట్. ఇంకా రెండు మూడు క్వశ్చన్లు ఉన్నాయి. సార్ ఈజీ క్వశ్చన్స్ అడగండి సార్. బాలిక గార్గిని ఇంగ్లీష్ లో ఏమందు? వెరీ గుడ్. చూడమ్మా, ఆ డాంకీకి స్పెల్లింగ్ చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. సార్ సార్ సార్, నాకు తెలుసు సార్, స్పెల్లింగ్స్ బాగా తెలుసు సార్. స్పెల్లింగ్ కాదు సార్. సార్ సార్, సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాంకీని ఫ్రెంచ్ భాషలో ఏమంటారు? ఫ్రెంచ్. ఫ్రెంచ్ భాషలో డాంకీనా? ఫ్రెంచ్ భాషలో సార్. ఫ్రెంచ్ భాషలో తెలియదు సార్. సార్ ఉద్యోగం సార్. సార్ సార్ సార్, రాయకండి సార్. సార్ సార్ సార్, చాలా అన్యాయం సార్. ఇందులో ఏదో మతలబ్ ఉంది. వీళ్ళిద్దరికి చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగి నాకు మాత్రం చాలా డిఫికల్ట్ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎందుకంటే చెప్పండి సార్. చూడండి, ఆయన బయట పెట్టిన బోర్డు చదువుకోకుండా లోపలికి వచ్చాం. మాకు కావాల్సింది సేల్స్ గర్ల్స్. హరి హో.